నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కు స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పీపుల్ డెమోక్రటిక్ పార్టీ జోలికి రావద్దని ఆ పార్టీ నేత, రాష్ట మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. పీడీపీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె వెల్లడించారు. పీడీపీకి భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ పాలన నడుస్తోంది. అయితే పలువురు పీడీపీ నేతలు భాజపా సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఫ్తీపై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భాజపా పీడీపీల పొత్తు ముగిసిన వెంటనే కూడా ముఫ్తీ ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తే కాశ్మీర్ ప్రజలకు భారత ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోతుందని ఆమె హెచ్చరించారు. తాజాగా మరోసారి అదే విధమైన హెచ్చరికలు చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పీడీపీ విఫలమైందని ఆరోపిస్తూ భాజపా మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. పీడీపీ భాజపా సంకీర్ణ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ను మూడేళ్ల పాటు పాలించింది. ఈ ఏడాది జూన్లో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు. यहाँ जो लोग हैं, जो लीडर्स हैं, सबको यहाँ जो है इनको आके खराज अकीदत पेश करना चाहिए, क्योंकि जम्मू कश्मीर में अवामी निज़ाम को कायम करने के लिए इन्होंने अंतहा कुर्बानियाँ दी हैं. इन्होंने हमें इस वक्त जो हमारे हकूक हैं, जो यहाँ अवाम राज की बालादस्ती है, वो इन्हीं शहीदों की बदौलत है और सबको इन्हें सलाम करना है. जो हर जमात में इख्तलाफात होते हैं, आपस में घर में भी इख्तलाफ होते हैं, जिनको ठीक किया जा सकता है, मगर अगर दिल्ली ने 27 की तरह जिस तरह 87 में उन्होंने यहाँ के अवाम के हकूक पे वोट पे डाका डाला, अगर इस किस्म की कोई तोड़फोड़ की कोशिश की गई तो मैं समझती हूँ जिस तरह 87 में एक सलाहुद्दीन एक यासीन मलिक ने जन्म लिया, अगर आज उन्होंने किसी किस्म की दिल्ली के बगैर कोई तोड़फोड़ नहीं हो सकती है. मेरी जमात जो है वो मुस्तकम है, घरों में प्रॉब्लम्स होती हैं, उसको सुलझाया जा सकता है, मगर अगर किसी तरह से दिल्ली ने इसमें मुदाखलत की तो मैं समझती हूँ कि जो 87 के मैं जिस तरह यहाँ के लोगों के वोट पे डाका डाला गया था, जिस तरह यहाँ से मफ को क्रश किया गया था, अगर इस तरह की कोई कोशिश दिल्ली वालों ने पीडीपी को तोड़ने की कोशिश की तो उसके नतीजे बहुत ही ज्यादा खतरनाक होंगे. నగరంలోని చెర్లపల్లి జైన్లను ఎంపీ ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. ఈ బృందంలో ఎంపీలు కేశవరావు, మల్లారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గుప్తా సుఖేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు పోతూరి సుధాకర్ రెడ్డి, కాటి జనార్దన్ రెడ్డిలు పాల్గొని ఖైదీల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. హలో, మీ కార్ కొను కూడా ఇచ్చేయండి, వెళ్ళిపోదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మేడం
మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే వీ హ్యావ్ టు వర్క్ విత్ లిటరలీ 10 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సో ఆ కోఆర్డినేషన్ ఎఫర్ట్ కొద్దిగా ఇంకా బాగా చేసేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ తరఫున మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, కావాల్సిన ఫండ్స్ వస్తాయి. చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఒక పేమెంట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసాము. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇంట్లో కన్నా కాస్త ఏమైనా తేడా ఉంది అలా ఫీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేశారు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ నోడల్ ఆఫీసర్, ఇక్కడ ఉన్న వాళ్ళు, మా హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు. అండ్ ఐఎమ్ షూర్ దట్ అండర్ హిస్ లీడర్షిప్ ఐ వుడ్ లైక్ ద డిస్ట్రిక్ట్ టు అచీవ్ ఇట్స్ టార్గెట్స్. సెట్ ప్రతి జిల్లాలో 2BHKకి శాండ్ రిక్వైర్మెంట్, ఇరిగేషన్కి శాండ్ రిక్వైర్మెంట్, అదర్ గవర్నమెంట్ పనులకి శాండ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అని చూసేసుకొని చాలా చక్కగా వాళ్ళు ఒక ప్రొసీడింగ్స్ ఈ మధ్యలో ఇష్యూ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్లాంటి స్టెప్స్ తీసుకున్నారు, తీసుకున్నాము ఎంకరేజ్మెంట్ వస్తుంది. మెదక్లో బాగానే నడుస్తూ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ మీరు చూస్తున్నారు క్వాలిటీ, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మేము క్వాలిటీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు క్వాలిటీలో కొద్దిగా కూడా ఏది కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఇండివిజువల్కి కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇక్కడ వాస్తు ప్రకారం ఉంది. అంటే ఎవ్వరు కూడా అలా డెఫినెట్లీ నేను అనుకుంటాను సిద్దిపేటలో, ఐ మీన్ మెదక్లో డిసెంబర్ వరకు కంప్లీట్ అవుతుంది. అబౌట్ స్టేట్ వైడ్ అండి 260,000 హౌసెస్ వరకు మేము చేయాలి. 1 lakh హౌసెస్ ఏమో జిహెచ్ఎంసీ అంటే మిగతాన్ని మున్సిపాలిటీస్ అండ్ విలేజెస్లో ఉన్నాయి. సో ప్రతి కాన్స్టిట్యూన్స్కి చాలా మంచి స్టెప్ తీసుకున్నారు కలెక్టర్ గారు. రివ్యూ చేసేసుకొని శాండ్ ఇష్యూ ఏదైతే మెదక్లో ఉంది అది కొద్దిగా సెటిల్ చేశారని మా వాళ్ళు చెప్తున్నారు. అది కాకుండా ఫర్దర్గా కూడా ఏమైనా చిన్న చిన్న శాండ్ ఇష్యూస్ ఉంటే అది వారు సెటిల్ చేస్తారు. ఎస్పీ గారితో కూడా మేము మాట్లాడతాము, అది కలిసి కోఆర్డినేట్ చేసేసుకొని చేస్తారు. రెండోది ఏమో శాండ్ విషయంలోనే చేయాలని అనుకున్నాము. 40% అర్బన్లో ఉంటుంది, 60% ఏమో రూరల్లో ఉంటుంది. అండ్ అందులో నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,80,000 వరకు కూడా టెండర్స్ కాల్ ఫార్ చేసి గ్రౌండ్ కూడా అయి ఉన్నాయి. కొద్దిగా అంతవరకు వచ్చాం. ఎక్స్పెండిచర్ ఇస్ నౌ 2. ప్రోగ్రామ్ ఇస్ ఆన్ ట్రాక్. ఐ థింక్ ఇట్ విల్ బి స్పీడ్. రీసెంట్లీ మేము కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చామండి గవర్నమెంట్ తరఫున. మాకు సీఎం గారు కొన్ని ప్రాబ్లమ్స్ అవార్డెడ్ ద హట్కో అవార్డు. ఈ సంవత్సరం కూడా మాకు 2 అవార్డ్స్ వచ్చాయి. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బి ఏబుల్ టు అచీవ్ ద స్టాండర్డ్స్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చాలా మీకు తెలుసండి, ప్రోగ్రామ్కి చాలా కోఆర్డినేషన్ అవసరము. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీ, ల్యాండ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత డ్రింకింగ్ వాటర్. సో మా అవర్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ దట్ ఈ ఇన్ని వేరియస్ ఏజెన్సీస్ ఒక 10. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లోని ఓ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగలు రెచ్చిపోయారు. నిన్న నైట్ దొంగతనం జరిగింది. మేము ఈరోజు పాప బర్త్డే ఉందంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను దొంగతనం జరిగింది నైట్ అక్కడికి వెళ్తే మళ్ళీ రిటర్న్ నేను వచ్చాను. నేను 9 గంటలకు అలా వస్తే మొత్తం గేట్ అలాగే ఉంది. సుమారు 35 గ్రాముల మరియు ఇతర వస్తువులు పోయినట్లు బాధితులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం పోయింది, సిల్వర్ వచ్చేసి 3.5 తులా ఉంది, సిల్వర్ వచ్చేసి 25 తులా ఉంది.
క్యాష్ వచ్చేసి 30,000 వరకు ఉంది. మా ఇంట్లో ఎవరు లేరు అప్పుడు. నైట్ మొత్తం లాక్ ఉంది. నైట్ లాక్ చేసాం, మేము బయటకు వెళ్ళాం. ఎక్కడికి పోయారు? బాబు బర్త్డే ఉందని చెప్పేసి అక్కడ షాపింగ్కి వెళ్ళాం. లేట్ అయిపోయింది, అక్కడే ఉన్నాం మేము. మీరు ఎన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 ఇయర్స్ నుంచి వస్తాం. ఎవరి మీద ఏమన్నా డౌట్ ఏమైనా ఉందా? డౌట్ అనంటే ఉంది పక్క. డౌట్ అనంటే యూనిట్ చెప్పాలి. డౌట్ అనేది యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండలో ప్రేమించి పెళ్లి చేసుకోమంటే బుకాయిస్తున్నాడంటూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం జరిగే వరకు సెల్ టవర్ దిగనని ఆందోళన చేపట్టింది. ప్రేమించినవాడు పెళ్లి చేసుకోమంటే బుకాయి ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపిస్తూ యువతి ఆ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. వివరాల్లోకి వెళ్తే, భువనగిరి మండలం చెందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి, బలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అతడు వివాహానికి నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా గత 3 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదని యువతి ఆరోపిస్తూ, యువతి స్థానిక వెంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని కోరుతుంది. U20 ప్రపంచ హాతల ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన హిమదాస్ ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. U20 ప్రపంచ ఛాంపియన్స్ లో హిమదాస్ స్వర్ణం సాధించింది. హిమదాస్ స్వర్ణం సాధించడం భారత్ కు గర్వకారణం. ఈ విజయం యువ అథ్లెట్ కు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని ట్వీట్ లో పేర్కొన్నారు. భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. U20 విభాగంలో ఫిన్లాండ్ లో జరుగుతున్న IAF అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గురువారం జరిగిన 400 మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది. తద్వారా ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన జువెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా సరసన నిలిచింది. 2016లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో కొత్త ప్రపంచ రికార్డుతో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో భారత్ కు తొలి బంగారు పతకం అందించిన విషయం తెలిసిందే. కాగా మహిళల విభాగంలో ప్రపంచ కప్ డిస్కస్ త్రోలో 2014 నవనీత్ కౌర్ కాంస్యం, 2002 ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ డిస్కస్ త్రోలో సీమా పునియా కాంస్యం సాధించారు. తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన యువ హిమదా స్వర్ణంతో మెరిసి తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలుగా ఘనత సాధించింది. Like a train on them. And Miklos, the Romanian athlete, had the run of her life, the only athlete in that final to do a personal best. Incredible. Look at Himadas, her technique just holding strong. She's a compact runner, really neat, and just that pure strength from her in the last 50 meters. What this will do for sport in India is just... I'm joined right now by Himadas from India, who is the world under 20 champion in the 400 meters. What does that sound like? I'm very happy. I'm first girl of India. Our track and field gold medalist, so I'm very happy. So special thanks my Indian and especially thanks my coaches Nippon sir, Nobjit sir, and my team coach Miss Galina and Basant Singh sir. And especially big thank you for AFY Athlete Federation of India. She's all over support me and support all players. Thank you so much. You're wearing this Indian flag. Anybody watching will be so proud of you. What's that feel like to take that home, take that medal? I'm very proud for Indian flag. So my game now. So I'm very happy. Love you. Huge congratulations. You've got your medal and ceremony. And this name of Gamusa, my state traditional. So I'm very happy. Huge congratulations. Great to see so much joy. Go and enjoy your medal ceremony. Yeah, thank you so much. I'm going to medal ceremony. Thank you. సినీ సెలబ్రిటీల నిజ జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. తాజాగా అఖిల్ 3వ సినిమా వెంకీ అటలూరి దర్శకత్వంలో రూపొందుతుంది. స్క్రిప్ట్ లో వెంకీ మార్పులు చేయడంతో అఖిల్ 2 రోజులు షూటింగ్ కు రాలేదని గాసిప్స్ వినిపించాయి. సినిమా షూటింగ్ ఆగిపోయే ఛాన్స్ ఉందని విపరీతంగా రూమర్ సృష్టించిన మన గాసిప్స్ రాయలని ఫుల్ చేశారు.
సార్ నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడండి, పర్లేదు. మాట్లాడు, నువ్వే డైరెక్టర్. మీరు హీరోలు, మీరు మమ్మల్ని మాట్లాడాలి. సరే, వెంకీకి నాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయంట బాగా, కానీ తను డైరెక్టర్ కాబట్టి తను ఏం చెప్తే నేను అది చేస్తుంటాను. సో ఇది కరెక్ట్ న్యూస్ అని చెప్పడానికి వీడియో పోస్ట్ చేస్తాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓకే.